నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ప్రీవియస్ వీడియో మనం మాట్లాడినప్పుడు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు, ఆఫీస్లో ఉండి వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమందికి మనశ్శాంతి ఉండదండి. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే ఇంట్లో ఆ రోజు నైట్ నిద్ర కూడా ఉండదని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో దానికి మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్స్ మాట్లాడారు, దాంతోపాటు అటు వైఫ్ సైడ్ నుంచి హస్బెండ్ సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుందో కూడా మాట్లాడారు. అందులో చివరిలో ఒక పాయింట్ మీరు మెన్షన్ చేయడం జరిగింది, నల్లి రక్తాన్ని పీల్చేస్తున్నట్టు పీల్చేస్తారు కొంతమంది వైఫ్స్ని అని చెప్పేసి. హస్బెండ్స్ కొంతమంది అంటే వెనక నుంచి అంతా గేమ్ ఆడిస్తూ ఉంటారు. ఇంత లిటరల్గా ఎట్లా అంటే, నల్లి మన మనసులోనే ఉంటుంది, మనకే తెలియకుండా మన బ్లడ్ని పీల్చేస్తుంది. అంటే హస్బెండ్ మన లైఫ్లో ఉంటాడు, వెదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అండి, ఇద్దరిలో ఇద్దరు మనము ఎవరో ఒకళ్ళనే మనము బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. ఇలాంటి యాటిట్యూడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. కామెంట్ బాక్స్లో అది కూడా మెన్షన్ చేశారు, నల్లి నల్లి అని చెప్పేసి. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ పెయిన్ ఏంటి అనేది. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా అనుభవించిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా అండి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో భర్త అయినా సరే భార్య అయినా సరే క్యారెక్టర్లా బిహేవ్ చేయడానికి ఏ ఏ కారణాలు దోహదపడతాయి? వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ నేచర్ని ఎలా తీసుకోవాలి? అంటే టూ మచ్ సెల్ఫిష్, స్వార్థం 100% స్వార్థం. రెండోది ఏంటంటే వాళ్ళకి విలువలు అనేవి వాళ్ళకు ఉండవండి. వాడు పెళ్లి చేసుకున్నా లేదా ఆమె పెళ్లి చేసుకున్నా ఏమొస్తుంది నాకు, తిరిగి ఏమొస్తుంది, తిరిగి నేనేం తీసుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్ తోటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ లాభాపేక్ష తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి అనుబంధాలు కానీ తర్వాత రాగద అనుబంధాలు కానీ ఏవి ఉండవు. అక్కడ పక్కా కమర్షియల్. నాకు కొన్ని కొన్ని మాటలు కొంతమంది మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వస్తుంది. ఏంటి బంధాలు బంధుత్వాలు, మన సంస్కృతి మన సాంప్రదాయం అని గుండెలు కొట్టుకుని గుండెలు జించేసుకుని మనం కొన్ని కొన్ని టాపిక్స్ మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ పెట్టి బూతులు తిడతా ఉంటారు మనకు. ఆ నా కొడుకులందరికీ ఆ పెట్టిన ఆడాళ్ళని నేను తిట్టలేను కాబట్టి, ఒక మహిళను కాబట్టి, ఇలాంటి జాతి అందరికీ ఒకసారి వచ్చి నా దగ్గర కూర్చోబెడితే ఆ బంధాలు బంధుత్వాల్లో స్వార్థపరత్వంతో భార్యను హింసించేటటువంటి భర్తలు, భర్తలను పీల్చుకు తినేటటువంటి జలగల్లాగా పీడించేటటువంటి భార్యలు ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తాను. మీరు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. కాకపోతే మన పురాణాలు ఇవన్నీ ఎందుకు చెప్పినాయి అంటే దాంట్లో పాజిటివ్ ఎందుకు ఉంటుంది, ఇలా ఉండాలని సూక్తులు ఎందుకు రాశారు అని అంటే దాన్ని మనం వంట పట్టించుకుంటే ఇలాంటి స్వార్థాన్ని పారద్రోలదడానికి మాత్రమే వాళ్ళు దాంట్లో రాశారు తప్ప దాన్ని పట్టుకుని ఏలాడి అక్కడ నిజంగానే హింస జరుగుతుంటే, అక్కడ నిజంగానే మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురవుతుంటే దాన్ని భరించమని రాయలేదండి ఎవరు కూడాను. అవన్నీ ఏంటంటే కొంతమంది స్వార్థపరులు రాసినటువంటి శాస్త్రాలు అన్నమాట. అవన్నీ కూడా కొన్ని చరిత్రలు ఉన్నాయి. భార్యని ఆడదంటే ఎలా అణగదొక్కిబడి ఉండాలి అది ఉంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు భర్త అనంటే ఫలానా ఉండాలి అని చెప్పేసి అని. ఇవాళ ఎలా అయిపోయింది అనంటే భార్య లేదు భర్త లేదు అన్నీ ఒకటే చరిత్రలు అయిపోయినాయి ఈరోజు. అంటే ఏంటి, స్వార్థం ఉన్నవాడిది పై చేయి అయిపోయింది. ఈరోజు భర్త ఒకప్పుడు భర్త పోషించిన పాత్రని ఇవాళ భార్య పోషిస్తుంది స్వార్థంతో. భార్యని హింసించడము, భార్యను కొట్టడము, భార్య డబ్బుని ఆస్తులు అమ్మేసుకోవడము, లేకపోతే భార్యని బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ ఏవైతే ఒకప్పుడు మనం విస్తృతంగా మనం చూసామో, ఎన్నో కేసెస్ని మనం చూసామో, ఇప్పుడు అంతే ప్యారలల్గా భార్యల కూడా భర్తల పట్ల అలా బిహేవ్ చేసేటటువంటి భార్యలను కూడా మనం చూస్తున్నాం. నాగరాజు గారు ఓకే యదవ మాటలు మాట్లాడద్దు నా దగ్గర, యదవ కథలు చెప్పకండి. ఎందుకంటే ఆడది లొంగిపోయి ఉంటుంది, ఆడది మోసం చేసే ఆడవాళ్ళు ఒక సెక్టరు, మోసపోయే ఆడవాళ్ళు ఒక సెక్టరు. దేనికి అదే ఇక్కడ విభజించి మాట్లాడాలి తప్ప మొత్తం గంపగుత్తగా మాట్లాడడానికి వాళ్ళు ఏ విషయమో గంపగుత్తగా మాట్లాడేటటువంటి అవకాశం లేదు నాగరాజు గారు. ఎట్లా అయిపోయిందంటే ఇవాళ ఎంతసేపు ఎంత దోచుకుందాం, అది పెళ్ళం అవనివ్వండి, తల్లి అవనివ్వండి, చెల్లి అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఎంతసేపు ఎంత దోచుకుందాం, అది తండ్రి అవనివ్వండి, భర్త అవనివ్వండి, అన్నదమ్ములు అవనివ్వండి, స్నేహితుడు అవనివ్వండి. కొంతమంది ఆడపిల్లల్ని నేను చూస్తూ ఉంటాను కదా, అరే మామూలుగా వచ్చేటప్పుడు ఒక లైఫ్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు కానీ సిటీకి వచ్చేటప్పుడు కానీ ఎంత సాదాసీదాగా ఉంటారో, కరెక్ట్గా వారం రోజులు అండి, వారం రోజులు మళ్ళీ వాళ్ళని చూడండి గుర్తుపట్టలేము మనం. వాళ్ళ పాష్ కల్చరు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ సెన్సు, అది ఇది అసలు గుర్తుపట్ల. అట్లాగే కొత్తగా అత్తగారింటికి వచ్చినటువంటి కోడళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పుడు పైసా ఉండదు వాళ్ళకి. అలాగే వాళ్ళు వాళ్ళ పుట్టింట్లో ఎట్లా బ్రతుకుతారు అనేది ఎవ్రీబడి నోస్ దాట్. కానీ అత్తగారింట్లోకి రాగానే వాళ్ళు జులుం జలాయించేస్తారు ఏంటి అని అంటే బ్లాక్మెయిలింగ్. వీడు కనుక వెదవ అనుకుందాం, లేకపోతే అసహాయుడు అనుకుందాం, నిస్సహాయుడు అనుకుందాం, లేదా పెళ్ళాం ఎర్రగా బుర్రగా ఉందనో, లేకపోతే నాకే కనుక పెళ్ళాం వచ్చిందని దాని మోజులో ఉన్నాడని అనుకుందాం, ఇక మిగిలిన ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ నరకం చూడాల్సిందే.
ఎందుకనంటే అంత భయంకర నల్లిన నల్లి కుట్టినట్టు నల్లి పీల్చినట్టు రక్తం ఆ విధంగా మగాడి పక్క నుండి పీల్చి పారేస్తారంటారు కుటుంబం మొత్తం సఫర్ అయ్యేటటువంటి. ఇక్కడ భారత ప్లేస్లో ఉన్నటువంటి ఇలాంటి మహానుభావులు ఎలా ఉంటారు అని అంటే, వాడు తోముకునే బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి మామగారింటి నుంచే రావా తేవాలి, లేదా ఉద్యోగం చేసే పెళ్ళం దగ్గర నుంచి ఇవ్వాలి. ఎంత దరిద్రమైనటువంటి యాటిట్యూడ్ అంటే ఇది నాగరాజు గారు. దీనికి అందంగా పెళ్ళి అనేటటువంటి పేరు పెట్టి ఆ బోల్లో వేసేస్తారు అనమాట వాళ్ళని. ఇంకా ఆ బోన్కి ఒకే ఒక్క డోర్ ఉంటుంది సార్. ఆ ఒక్క డోర్లో నుంచి బయటకు వచ్చేసారు అని అంటే మళ్ళీ ఆ డోర్ పడిపోతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఆ విషయం తెలుసుకొని వీళ్ళు బయటికి రావడానికి భయపడతారు. బయటికి వచ్చేసిన తర్వాత స్వేచ్ఛగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం యొక్క విలువను తెలుసుకొని ఇంకా ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరో మనం ఎప్పుడు కూడా నా దగ్గర కౌన్సిలింగ్స్ వచ్చే కూడా మీరు చాలా చూసి ఉండి ఉంటారు. ఎంత విడిపోతామని వచ్చినా నేను ఒప్పుకోను, సాధ్యమైనంత వాళ్ళని కలపడానికే ప్రయత్నిస్తాను. కానీ కొన్ని కేసులు చూసిన వెంటనే నేను చెప్తాను అర్జెంటుగా ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతికేసేయండి అని చెప్తాను. ఎందుకు అనంటే అది కలిపిన అవతల ఏం జరుగుతుంది, ఒక హింస జరుగుతుంది, లేదా తడిగుడతోడి గొంతు కోసే రకాలు ఉంటాయి. అక్కడ ఒక్క బొట్టు నెత్తురు రాకుండా అవతల మనిషిని ఏం చేయాలనుకుంటారో అది చేసేటటువంటి క్యారెక్టర్లు ఉంటాయి. లేదో మనం కలిపి పెట్టాలన్న ఏదో ఒకరోజు ఏమై అన్న ఆత్మహత్య చేసుకుంటుంది, లేదా అవతల ఉన్నాడు మగాడైతే వాడు ఆత్మహత్య చేసుకుంటుంది, ఇట్లా వణికిపోతూ వస్తారండి మగాళ్ళతో సహా నా దగ్గరికి. మేడం అసలు ఇలా జరిగిపోతుంది, ఇలా మమ్మల్ని టార్చర్ పెట్టేస్తున్నారని మగాళ్ళు చెప్తుంటే నేను మొదట్లో నేను షాక్ అయ్యి చూసేదాన్ని. తర్వాత నాకు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఏముంది అనేది అన్న తర్వాతనే నేను ఆ పదం వాడాల్సి వచ్చింది. నాకు తెలుసు మాలాగా నాలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి బోల్డ్ మందికి తెలుసు అండి, సోకాల్డ్ ఫెమినిస్ట్లకు కూడా తెలుసు ఇలాంటి వాళ్ళ వల్ల భర్తలు మగాడు అనేవాడు బాధపడుతున్నాడు అని. కానీ ఆ ఫెమినిజం అనేటటువంటి ఒక ఇది వేసుకొని మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూశాను వాళ్ళు కూడా తమ పంథాన్ని మార్చుకుని తప్పుని తప్పు అనే ఖండిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళకు కూడా పూర్తి అవగాహన వచ్చిన తర్వాత బ్యాలెన్సింగ్ నేచర్లో వాళ్ళు ఉన్నారు. బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు తప్ప ఒకవైపు వితండవాదాన్ని వాళ్ళు వేసుకొని కూర్చోవడానికి ఈ రోజుకి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఒకవేళ అలా ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ క్యారెక్టర్స్ ఆ జాతులు ఏమున్నాయో నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఎలా అంటే ఇలా ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? ఒకటి నాగరాజు గారు, అక్కడ అవతల ఉన్నది పక్క స్వార్థం అనుకున్నప్పుడు నువ్వు నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు అని అనుకున్నప్పుడు హ్యాపీగా దాంట్లో నుంచి బయటకు వచ్చేసి సుఖంగా హ్యాపీగా బ్రతకండి. ఇవాళ సింగిల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారండి, అలాగే సింగిల్ లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇవాళ ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకునేటటువంటి మెచ్యూరిటీ ఉన్న ప్రపంచం కూడా మనకు ఉందండి. ఒక్కటి చెప్తున్నాను నాగరాజు గారు, ఎదుటి వాడిలో ఉన్నటువంటి ఓర్పుని టోటల్గా పీల్చావనుకో నువ్వు, ఆ తర్వాత వాళ్ళు తిరగబడితే నువ్వు తట్టుకోలేవు. అర్థమైందా? అవును. ఎదుటివాడు భరిస్తున్నాడు కదా, ఎదుటివాడు తెస్తున్నాడు కదా, ఎదుటివాడు ఇస్తున్నాడు కదా, ఏ మనం ఏం చెప్తే ఎన్నిసార్లు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి వీళ్ళు గురి చేస్తారో చెప్పమంటారా? వీళ్ళ మనసులో ఒకే ఒకటి ఉంటుందండి ఏంటి అనంటే, ఒకటి పిల్లలు, కన్న పిల్లలు ఎటు వెళ్ళిపోతారో అనేటువంటి ఆలోచనతో ఆపోజిట్ పార్ట్నర్ అది వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఎన్ని పెట్టినా భరించడానికి కారణం పిల్లలైతే, రెండోది కుటుంబము. ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఈ కుటుంబం ఎక్కడ దారిన రోడ్డు మీద పడిపోతుందో, సమాజంలో వీళ్ళని దగ్గరికి తీయరేమో అనేటటువంటి ఆ కుటుంబము కుటుంబం వెనుక ఉన్నటువంటి సమాజాన్ని వీళ్ళు బేరీజ్ వేసుకొని ఆ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యొక్క సాలెగూడులో వాళ్ళు ఉండిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఏదో ఒకరోజు ఎక్కడ ఎంత మనం చేసినా కూడా గోడకి బంతి వేసి కొడితే నువ్వు ఎంత బలంగా వేసి కొడతావో అంతకు రెట్టింపు బలంతో వెనక్కి వస్తుందనే వాస్తవాన్ని చాలామంది చాలా జీవితాల్లో ప్రూవ్ చేసుకుని మరీ చూపించినారు. వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు, ఓర్పు ఉన్నంత వరకు భరిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో 100 పీనుగుల్ని తిన్న రాబందు ఒక్క గాలివాటుకు చచ్చిందన్నట్టుగా సంవత్సరాల తరబడి పార్ట్నర్స్ని ఇలా పిక్కు డబ్బు కోసమో లేకపోతే రిలేషన్స్ వద్దనో స్వార్థం కోసమో పిచ్చితనంతో సైకలాజికల్గా సైకికల్గా మారి వాళ్ళని టార్చర్ పెట్టేటటువంటి వీళ్ళు పడినంతకాలం వీళ్ళు పడతారు. వన్స్ వీళ్ళు వాళ్ళ బాధ భరించలేక వీళ్ళు చనిపోవడమో లేదా బాధ భరించలేక బయటకు వచ్చేయడమో చేసిన తర్వాత కుక్క చావు చస్తూ, కుక్క చావు చస్తూ చావల చస్తూ ఏం దాని ఏమంటారు, కుక్కల చింపిన విస్తరి అయ్యి జీవితం విస్తరయ్యి బయటకు వచ్చిన వాళ్ళని మగవాళ్ళని చూశాను, ఆడవాళ్ళని నేను చూశాను. భరించేటటువంటి వాళ్ళు దొరికినప్పుడు హారతిచ్చి మరీ మీ ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి మీరు.
వాళ్ళని పాజిటివ్ సెన్స్లో వీళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకోరు నాగరాజు గారు? నువ్వు ఏమడిగితే అది ఇచ్చే భార్యని నెత్తిన పెట్టుకుంటాను, నీకేంట్రా బోడీగో? అలాగే నువ్వు అడిగేటటువంటి, నువ్వు ఏది అడిగినా కూడా నీకు చేసేటటువంటి భర్తని గౌరవించడంలో నీకు వచ్చిన నష్టం ఏంటి? అడగడానికి నేను అడుగుతున్నాను, ఏం పోయేకాలం, ఏం మాయరోగం వీళ్ళందరికీ? ఎందుకు ఇలా తిడుతున్నానండి నాగరాజు గారు? పొద్దున లెగిస్తే నేనే కదా పరిష్కరిస్తున్నాను, నేనే కదా చూస్తున్నాను, అందుకే బాధ వస్తుంది. నిజంగా ఎలా ఉంటుంది అనంటే, ఆ పుట్టింటి దగ్గర నుంచి ఒక సూట్ కేసులో 4 జతలు బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారే ఏమి ఎవడైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడండి? దేశానికి రాజైనా సరే కోడలు కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలనే ఎక్స్పెక్టేషనే ఉంటుంది. అది తప్ప కోడలు గొడ్డు చాకరీ చేయాలనేటటువంటి ఎక్స్పెక్టేషన్ చీల్చి చెండాలి. ఆ అత్తగారైనా సరే, మాంగారైనా సరే, మొగుడైనా సరే, ఆడపడుచులైనా సరే, కనీసం ఇంటికి వచ్చినటువంటి మనిషి మనతో కలుపుకోవడానికి ఒక చేతి కప్పుతో ఒక కాఫీ ఇవ్వమని అడగడం తప్ప, ఒక మంచినీళ్ళు ఇవ్వమని అడగడం తప్ప లేదు. కోడలు అన్న తర్వాత స్వతంత్రంగా తన ఇంట్లో అన్ని చేసుకోవాలి, కాస్త మాకు హెల్ప్ చేయాలనేటటువంటి ఎక్స్పెక్ట్ చేయడం తప్ప, ఎవరైనా మాట్లాడితే నా ఎదురుగుండా నా క్యాబిల్లోనే నా పంచాయతీల్లోనే నేను చూసా, నేను వీళ్ళందరికీ టీలు పెట్టడానికి రాలే, కావాలంటే ఒక పనమ్మాయిని పడేస్తా, అది పెడతది. ఓయమ్మా, నువ్వే పనిదాని దగ్గర నుంచి వచ్చో, నువ్వే ఇంకొకటి దగ్గర పనిదానికి ఇంత పని చేస్తున్నావు, అది మర్చిపోవద్దు. ఇప్పుడు కొన్ని జీవితాలు ఉంటాయి నాగరాజు గారు, ఇప్పుడు నేను పొద్దున్నే వచ్చేస్తా, ఒకసారి మీరు 6 ఇంటికి వచ్చేద్దాం మేడం స్టార్ట్ చేద్దాం, ఒకసారి 8 ఇంటికి స్టార్ట్ చేద్దాం, వచ్చిన దాన్ని మళ్ళీ రాత్రి నాకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? ఈలోపు షూట్స్ ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, కౌన్సిలింగ్లు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని, ఇవి కాక కొన్ని కేసెస్ ఉంటాయి, కేసెస్ పరిష్కరించాలి. ఇంటికి వెళ్ళేసరికి ఓపిక ఓర్పు చచ్చిపోతుంది, ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటాను, బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, పరుగులు పెడతాను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పరుగులు పెడుతూ ఉంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక నన్ను ఎవరైనా అప్పటికప్పుడు ఆయన ఇప్పుడే వచ్చావా, నువ్వు వంట చేస్తే కానీ మేము తినము అనంటే నాటులన్నీ కుంగిపోతాయి. అరే ఇంత కష్టపడి వస్తున్నాను, నాకు ఎవరైనా వండి పెట్టేవాళ్ళు ఉంటే ఎంత బాగుందని. అదే నేను పరిమంచిని పెట్టాను అనుకోండి, కీర్తి కిరీటాలు ఎన్ని పెడతారో నాగరాజు గారు. అమ్మో, ఇది పనిదాన్ని పెట్టేసుకుని వంట మనిషిని పెట్టేసింది, ఇది దీనికి ఎంత బలుపు? దీనికి ఆ మాత్రం మొగుడు కొండి పెట్టదా, ఆ మాత్రం పిల్ల కొండి పెట్టదా? ఆ పిల్ల చూడు ఎట్ట ఎండిపోతుందో, పిల్ల ఎండిపోయేది నేను పెట్టేది తిండి నచ్చక కాదు. ఆ బయట తిళ్ళంతా స్విగ్గీ అనగానే ఆర్డర్లు వచ్చేసి అది తినివి, దాంట్లో బలమేమి లేక పిల్లలు అట్ట తయారవుతున్నారు ఇవాళ. అది కూడా తల్లుల మీద పడుతుంది, ఓకేనా? లేదంటే ఒబెసిటీ వచ్చేస్తుంది, విపరీతంగా ఒబెసిటీ వచ్చేస్తుంది. వాకింగ్ చేసేటటువంటి ఆడది మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి అనంటే మానసికంగా మేము ఇక్కడ సమస్యలు ఎదుర్కోవాలి సార్, శారీరకంగా మేము ఇక్కడ కష్టపడాలి సార్, తర్వాత ఇంకా ఆర్థికంగా కూడా, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాటిని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. వచ్చేది 10 రూపాయలు అయితే కట్టేది 100 రూపాయలు ఉంటుంది, వాటి గురించి కూడా ఆలోచిస్తూ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము రెడీగా ఉన్నాం, 2 కూరలు ఉండండి మాకు పెట్టండి అని, మీ ఇవాళ నేను వండలేను అని ఒక మాట కూరలు బయట తెచ్చుకుందామనంటే ఈ మొగుడు ప్రచారాలు చేస్తాడు, నాకు అసలు తిండే పట్టట్లేదని ఫోన్లు వెళ్ళిపోతాయి, మాకు అసలు ఏ రోజు వంటే చేయలేదని ఫోన్లు వెళ్ళిపోతాయి. సార్ నిజంగా చెప్తున్నా, వీళ్ళందరూ చచ్చే లోకానికి వెళ్తారో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది ఆడపిల్లల కన్నీళ్ళ సముద్రంలో వీళ్ళందరూ ఈదుతున్నారో నేను చెప్పలేనండి, చెప్పలేను సార్. ఇలాంటివన్నీ మొన్నటి వరకు అందరూ ఓర్చుకుని ఉంటున్నారు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎర్త్ ఒక డైమెన్షన్ తీసుకుంది ఏంటి అనంటే, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు విడాకులు కావాలి అని బయటకు వచ్చేస్తున్నారు. అవును, ఎందుకు వస్తున్నారు నాగరాజు గారు? ఎర్త్ టర్న్ తీసుకుంది, ఎందుకు టర్న్ తీసుకుంది అనంటే ఈ ఎనర్జీస్ని భరించలేకపోతుంది, ఎర్త్ భరించలేకపోతుంది, ఆ ఎనర్జీ వీళ్ళకు వస్తుంది, వీళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం ఎర్త్ తీసుకుంటుంది, ఎర్త్ తీసుకోలేక ఈ ఎఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. ఎంతకాలం అని భరిస్తారండి ఒక మొగుడైనా ఒక పెళ్ళామైనా? తోడుకుని తోడుకుని తోడుకుని, ఇప్పుడు ఒక విషయం, బండిలో పెట్రోల్ పోసావు నాగరాజు గారు, దాని కెపాసిటీ ఎంతో అంతే పోతుందా, లేకపోతే దానికి మించి నువ్వు 1 లీటర్ పెట్రోల్ పోసి 100 కిలోమీటర్లు వెళ్ళాలి, వెళ్ళలేదని చెప్పి బండిని పడేసి నానా బూతులు తిట్టావనుకో, ఇజ్ ఇట్ పాసిబుల్? నో. బండి గురించి ప్రచారం చేసావనుకో, ఆ బండి వెదవదండి, ఉత్తదండి, సొత్తదండి అని మాట్లాడితే జ్ఞానం ఉన్నవాడికి తెలుసు నువ్వు 1 లీటర్ పెట్రోల్ పోసావు, అది 100 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుందని. కానీ ఎంతమంది ఉంటారు, అవునా బండి నడవట్లే, ఎందుకంటే లీటర్ పోసావు అనే సంగతి నువ్వు చెప్పవు, అది ముందుకెళ్ళట్లేదు, 100 కిలోమీటర్లు కూడా రాదనే మాట్లాడతావు, 100 కిలోమీటర్లు కూడా జర్నీ చేయట్లేదనే మాట్లాడతావు, కానీ నీ తప్పిదం ఏంటనేది నువ్వు ప్రపంచానికి ఎప్పుడు చెప్పవు. వీళ్ళు చేసే పని అది,
వీళ్ళ తప్పులేంటనేది చెప్పరు. భార్య కానీ భర్త కానీ, భర్త ఎదుటివాడు ఏం చెప్తున్నాడో చెప్పేసి వీళ్ళ మీద సానుభూతిని పెంచుకుని 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 ఇక కనపడిన ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళని దుర్మార్గుల్ని చేస్తుంటే ఇక వాళ్ళ వల్ల కాక బయటకు వచ్చేసి ఛీ ఈ ఈ దరిద్రుడితోటి బతికే కంటే, ఈ దరిద్రప బతుకు బతికే కంటే, లేదా దాంతో బతికే కంటే నేను ప్రశాంతంగా బ్రతికేస్తానండి అని చెప్పి ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ బయటకు వచ్చేసి 60-70 ఈ మధ్య కాలంలో నేను 70 ఇయర్స్కి డివోర్స్ కేసు నా దగ్గరికి వచ్చింది. నేను ఆశ్చర్యపోయానండి. కారణం ఏంటి అని అంటే, మేడం 65 ఏళ్ళు భరించానండి ఆవిడ్ని, ఇక నా వల్ల కాదండి. కనీసం ఈ 5 సంవత్సరాలనే నేను మానసికంగా ప్రశాంతంగా చచ్చే ముందు ప్రశాంతంగా చచ్చిపోదలుచుకున్నానండి, ఈ జలగలాగా పీడించి పడేసిందండి అని చెప్పేసి అని అతను చెప్పినటువంటి లిస్ట్ అన్ని చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. అలాగే ఇంకొక ఆమె వచ్చి 60 ఏళ్ళు వచ్చింది, ఏమండి దరిద్రుడితోటి నేను పడలేనండి, ఇప్పటి వరకు చాకరీలు చేసి 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 ఉన్నాను, ఇప్పటికీ వీడికి నేను ఇంకా చేయాలండి, చేసినా కూడా సంతృప్తి లేదు, ఇంత వయసు వచ్చిన తర్వాత నా మనవళ్ళు మనవరాళ్ళ ముందు కూడా వీడు నన్ను అవమానిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను నీచంగా మాట్లాడుతున్నాడు, వీడితోటి అవసరం లేదు, ఇలా బ్రతుకుతావమ్మ ఈ వయసులో అని అంటే, మేడం ఎక్కడో ఒక చోట ఒక గుళ్ళు అడుగు తినన్నగా ఆడబ్బా బ్రతుకుతాను, కానీ దరిద్రుడి దగ్గర మాత్రం ఉండను. నిజంగా చెప్తే కోటీశ్వరులు వాళ్ళు, నాకు ఆ డబ్బు అక్కర్లేదు, నాకు ఆ జీవితం అక్కర్లేదండి, చేయడానికి నాకు బోల్డ్ పనులు ఉన్నాయండి అని మాట్లాడింది. ఎందుకు తీసుకుంటున్నారు ఇవన్నీ నాగరాజు గారు? భరించి 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 విసిగి వేసారిపోతున్నారు. ప్రపంచం చాలా విశాలమైపోయింది ఈ రోజున, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ విశాలమైనటువంటి ప్రపంచంలో మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారింది. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, ఈ స్వార్థంతో ఈ కుత్సితత్వంతో మీరు కనుక ముందుకెళ్ళి దాంపత్య జీవితాలని నాశనం చేసుకుని ఎదుటి వాళ్ళు మీ పార్ట్నర్ని నాశనం చేయటం మొదలు పెడితే చివరిగా మిమ్మల్ని చూడడానికి నా నోటితో నేను మాట్లాడడానికి బాధపడుతున్నాను కానీ చెప్తున్నాను, స్వర్గపురి అదేంటి వాహనాలు వస్తాయి మీకోసం, తప్ప ఎవ్వడు రాదు. ఇంకా ఈ మధ్యకాలంలో తిట్టడం తగ్గించేసాను నాగరాజు గారు, ఎందుకనంటే నాకు వేస్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది అని అంటే, జరగాల్సినవి జరుగుతున్నాయి కదా, అడిగిన వాడికి మాత్రమే సమాధానం చెప్తాను, అందరికీ ఎందుకు చెప్పాలి? బాధ అనిపిస్తుంది, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇంత స్వార్థంతో ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు అనేది అర్థం కానటువంటి మొండితనం, మూర్ఘత్వం, భార్య విలువ తెలియదు, భర్త విలువ తెలియదు, ఎట్లా చేసుకుంటున్నారంటే అర్థం కాదంటే నిజంగా. ఎప్పుడు చూడండి వీళ్ళు ఎలా ఉంటారంటే, ఎదుటివాడి మీద వేలెత్తి ఇలా చూపించే బతుకులు ఏమిటేయండి? అరే కలిసి బ్రతుకుదామని రెండో వాళ్ళు చెయ్యిచ్చినా కూడా ఆ చెయ్యిని అందుకునేటటువంటి శక్తి కూడా వీళ్ళకి లేదు, ఆ యొక్క మనస్తత్వం కూడా ఉండదు సార్. వీళ్ళకి 60 ఏళ్ళు వస్తే వీళ్ళకేంటి, 70 ఏళ్ళు వస్తే వీళ్ళకేంటి, ఎన్నేళ్ళు దాటితే ఏమి ఇది సార్? ఇన్నెన్నే చాలామంది వస్తారు, ఏమండి ఏమన్నా మారుతాడో చెప్పండి. నీ బొంత 65 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆడిట్టగా బిహేవ్ చేస్తుంటే ఇంకే మారుతాడు నీ పెండా కూడా, ఇట్లా ఎదురుతానండి. నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు, నీ పెండా కూడా మారుతాడా? 60 ఏళ్ళు మాటే పొక్క వచ్చినా కూడా ఏనాడు ఇంకా మారుతాడని నీ ఆశ, నీ దిక్కుమాలినతనం నీ చూసుకుంటుంటే చిరాకు, నిన్ను చూస్తుంటే చిరాకు వస్తుంది, ముందు పో బయటికి పో అంటే ఆ ఆశ చూడండి. అప్పటికి కూడా ఇంకా మార్చుకుంటే, ఇంకా మార్చుకోవాలనే తత్వంలో అలా జీవితం ఎంత గడిచిపోయింది నాగరాజు గారు? వీళ్ళందరినీ చూస్తే అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను కదా, దేవుడా ఒక ఒక కాంటినెంట్ ఏదన్నా పెడితే దాంట్లో ఫస్ట్ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇవన్నీ వినకుండా ప్రశాంతంగా, అంత బాధ ఇస్తుంది. అన్నీ ఉన్నాయి నాగరాజు గారు, ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవటం మానేశారు. ఏంటి అనంటే, వ్యాపార దృక్పథం, స్వార్థము, ఇవి రెండు ఈరోజు వివాహ వ్యవస్థలో వేళ్ళూనుకుని పోయి ఉన్నాయి చాలా వరకు.